नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। गुड मॉर्निंग, ईरोजु గుడ్ మార్నింగ్. మాదాపూర్ జోన్లో నార్సింగ్ పోలీస్ సంబంధించి తెల్ల శిల్ప ఏలియాస్ శిల్ప చౌదరి 46 ఇయర్స్, బిజినెస్ కమ్ రియల్ ఎస్టేట్ చేస్తుంది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ తెల్ల కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ 56 ఇయర్స్, అనగా రీజనల్ డైరెక్టరు. వీళ్ళిద్దరినీ దివ్యారెడ్డి అనే పుప్పాలగూడ ఆమె ఇచ్చిన కంప్లైంట్లో చీటింగ్, క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ థ్రెటనింగ్ కంప్లైంట్లో వీళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేసి రాత్రి జ్యుడిషియల్ కస్టడీ గురించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే వాళ్ళిద్దరిని కూడా 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ గురించి కోర్టు వారు రిమాండ్ చేయడం జరిగింది. వెళ్తే ఈ దివ్యారెడ్డి అనే ఆమె పుప్పాలగూడ ఉంటుంది. ఈమె ఈ శిల్పా చౌదరి, తెల్ల శిల్పా చౌదరికి గత 10 సంవత్సరాల నుంచి తెలుసు. వీళ్ళు సిగ్నేచర్ విల్లాలో ఉంటారు గండిపేటలో. ఈ విధంగా పరిచయం ద్వారా చాలామంది ఒక 10-15 మంది ఫ్రెండ్స్, లేడీసే ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళు కిట్టి పార్టీలు చేసుకుంటారు. ఆ కిట్టి పార్టీలో కొంచెం బిజినెస్ సంబంధించిన లేడీస్ కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళతో ఈమె ప్లాన్గా పరిచయాలు ఏర్పాటు చేసుకుంది. చేసుకొని నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి వాళ్ళని మంచి మాటలతో నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ కేసు సంబంధించి ఈ దివ్యారెడ్డి అనేట దగ్గర నుంచి కూడా ఈమె 1,05,00,000 రూపాయలు తీసుకోవటం జరిగింది. దీనికిగాను ఆమె సూరిటీగా ఆమె పర్సనల్ చెక్స్ కూడా ఇవ్వటం జరిగింది. దీంట్లో ఈ నెల 8వ తారీఖు నాడు ఆమె సిగ్నేచర్ విల్లాలో పోయి అడిగితే ఆమె బౌన్సర్లు ఉంటారు అన్నమాట, ఇద్దరికి, శిల్పా చౌదరికి. ఆ బౌన్సర్లతోనే బెదిరించింది, మళ్ళీ ఇంటికి వస్తే బాగుండదని బెదిరించింది. ఇచ్చిన అమౌంట్ కూడా రిటర్న్ ఇవ్వటం లేదు, చీటింగ్ చేసింది అని చెప్పి ఆ కంప్లైంట్ మీద మనం అరెస్ట్ చేయటం జరిగింది. ఇంకా దీంట్లో కొంతమంది బాధితులు ఇప్పుడు ఈ అరెస్ట్ విషయం తెలుసుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు వస్తారో వాళ్ళ బట్టి కూడా ఫర్దర్గా వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ శిల్పా చౌదరి గతంలో సహేరీ అనే ఒక సినిమా తీయటం జరిగింది. ఆ సినిమాలో కూడా ఇంకా రిలీజ్ కాలేదట, నాకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. బట్ ఏమయ్యిందంటే ఈ కిట్టి పార్టీ ద్వారా ఎవరైతే లేడీస్ తనకు పరిచయం అవుతారో వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకుని రియల్ ఎస్టేట్స్ ఒకటి, ఇది సినిమా ఇట్లా బిజినెస్ అని చెప్పి చాలామందిని ఈ విధంగా మోసం చేసినట్టుగా అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళిద్దరిని కూడా పోలీస్ కస్టడీ కోసం ఈరోజు అప్లికేషన్ కోర్టు వారి ముందు వేసినాము, రిక్వెస్ట్ చేసినాం. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్గా ఎంతమందికి చీటి చేసినారు, ఎంత అమౌంట్ ఇది అనేది కూడా మేము ఫర్దర్ ప్రోబ్ చేస్తాము. చేసినాము, రిమాండ్ తరలించడం జరిగింది. పోలీస్ కస్టడీ వచ్చిన తర్వాత ఫర్దర్ చెప్తాము. ఇప్పుడు ఎట్ ప్రజెంట్గా మాత్రం కొంతమంది బాధితులు నార్సింగ్ పోలీసుకి వచ్చినారని తెలిసింది. వాళ్లకు కూడా కంప్లైంట్ రిటర్న్ ఇస్తే వాళ్ళని కూడా ఫర్దర్ కేసెస్ కూడా వీళ్ళిద్దరిపై నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ప్రాథమికంగా మహిళలే. ఇప్పుడు అయితే మాకు ఒక 2-3 పేర్లు తెలిసినాయి. ఫర్దర్గా వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఈ టీవీలో న్యూస్ అరెస్ట్ చేసిన విషయం తెలుసుకుని నార్సింగ్ కేసు వాళ్ళు అందరూ కూడా అప్రోచ్ అవుతున్నారు, ఫర్దర్గా చెప్తాం. సెలబ్రిటీలు ఎవరు లేరు, కిట్టి పార్టీ ద్వారా వాళ్ళ ఎవరైతే లేడీస్ ఉంటారో అట్లా కొంతమంది బిజినెస్ సంబంధించిన లేడీస్ వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం సెలబ్రేట్ అనుకుంటున్నాం, ఆ విధంగా ఉన్నారు. పొలిటికల్ సంబంధం లేదు, డీటెయిల్ చేస్తాం, ఎంక్వైరీ చెప్తాం. ఎస్, ప్రొడ్యూస్. అదేం లేదు, తెలుస్తాం. ఇప్పుడు ఒక కేసు సంబంధించి వచ్చింది. ఇప్పుడు బాధితులు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం కదా, ఏ పర్పస్లు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఫర్దర్గా మేము చెప్తాం. మాకైతే 2-3 ఇప్పుడు వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది నార్సింగ్ పిఎస్కి.
వాట్ ఎవర్ అమౌంట్ తీసుకుంటుంది మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు బౌన్స్ అన్ని పెట్టి బెదిరిస్తున్న విషయం కూడా తెలుసు అందుకోసం భర్త కూడా దీంట్లో రోల్ ఉంది కొన్ని చెక్స్ కూడా ఉన్నాయట ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ అన్నది తెలుస్తుంది ఈమె ఎన్ని చెక్లు ఇచ్చింది అతను ఎన్ని చెక్లు ఇచ్చిన అనేది ఫర్దర్ కంప్లైంట్ తెలుస్తుంది ఇప్పుడు ఈ కేసు సంబంధించి అయితే 1,05,00,000 చీటింగ్ కేసులు చేసినాము ఇప్పుడు ఫర్దర్ గా కొంతమంది కంప్లైంట్స్ నర్సింగ్ పిఎస్ కు రావడం జరిగింది వాళ్ళు ఫర్దర్ చేస్తాం ఇంకా చేస్తాం ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇప్పటి వరకు అయితే సినిమా ఫీల్డ్ అని ఒకటి ఆమె చెప్పిన ఇదే సహరి సినిమా మూవీని ఒకవేళ ఈమె డబ్బులు రియల్ ఎస్టేట్ పెట్టిన తర్వాత ప్రాఫిట్స్ మనకు హెవీ ప్రాఫిట్స్ వస్తే మీకు షేర్స్ ఇస్తానని చెప్పి నమ్మించింది ఒకవేళ రాకపోతే మీకు విత్ ఇంట్రెస్ట్తో ఇస్తా అని చెప్పి ఆ విధంగా చెక్కులు గ్యారంటీగా చెక్కులు ఇవ్వటం జరిగిందంట అది మనకు ప్రాథమికంగా తెలిసిన ఈ కేసులో ఇప్పుడు దివ్యారెడ్డికి కూడా 4 చెక్స్ ఇచ్చిందామ నీకు సురుటిగా ఉంచుకో నేను ఇస్తా అని చెప్పి ఇచ్చింది బట్ డబ్బులు అడుగుతుంటే మాత్రం అవాయిడ్ చేసి ఆమె 8వ తారీఖు నాడు పోతే ఈ విధంగా బౌన్సర్తో బెదిరించి ఇది చేస్తే ఆ ఫోన్ కాల్ కూడా అవాయిడ్ చేయటం రిప్లై ఇవ్వకపోవటం ఆ విధంగా చేసింది అందుకోసమే 420, 406, 506 ఐపిసి ఈ సెక్షన్ల కింద 341 ఈ సెక్షన్ కింద మనం కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగింది.